కాకినాడ జిల్లా వర్గల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలను సరిగ్గా ఇవ్వడం లేదంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత సహా ప్రజలకు సేవ చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ వచ్చాక న్యాయం జరుగుతుందన్న తమకు నిరాశ ఎదురైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మేము ఇన్ని రోజుల కోలే ఎన్ని కొన్ని రోజులు అవుతుంది మేము పని చేయబట్టి మాకు ఎవరు ఏమీ సాయం చేస్తలేరు. మేము సాయం చేసినా కానీ మాకు చేస్తామని అంటారు, ఎవరు చేస్తలేరు. మేము ఎంతగానో అంటే బాధపడాలి. మాకు ఎవరు ఏమి ఇస్తలేరు. నూనె లేదు, సబ్బులు లేవు, సర్పులు లేవు, ఏది లేవు, పెయ్యికి బట్టలు కూడా లేవు, అంగీలు లేవు. మాకు ఇప్పుడు 1 కోట్ల జీతం ఇస్తానని అంటారు. అది కూడా ఇచ్చేదేందో ఇయ్యేందేందో అది మాకు తెలియదు. ఇస్తామంటారు, మరి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఇస్తా అంటారు, ఏది ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. అప్పుడు అందరేమో ఓట్లు ఎలక్షన్ ముందు మేము ఇది చేస్తాము, అది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని మాతో కొట్లాడి గ్రామ పంచాయతీ తీసుకుపోయారు. మాకు ఎవరేం సాయం చేస్తలేరు. కొనసాగించడానికి 3 రోజులు మేము సమ్మె చేస్తున్నాం. దీని వల్ల ఒత్తిడి ఏం ఇవ్వడం లేదు. 3 రోజులు ఎండీ ఆఫీస్ కూడా మేము 3 రోజులు ధర్నా చేయబట్టి దీని గురించి మాకు ఎవడు పట్టించుకోవడం లేదు. సర్పంచ్ లేదు, వార్డ్ మెంబర్ ఈఆర్పి మేడం లేదు, వెళ్ళిపోవాలంటుంది. దీన్ని మేము చేసేది మురికి పని. దీని వల్ల మేము ఎంతో ఒత్తిడి అవుతుంది. మొలుగు మండలం కానీ గజ్జల్ కాన్సెస్ కానీ ఈ కాన్సెల్లో మొత్తం ఏది కానీ ఎన్నున్నా దీన్ని పెద్ద భారీ ఎత్తున తీసుకోవాలని మాట్లాడాలని కోరుతాం అందరికీ. సభ అందరికీ నమస్కారం. మేము ఎన్ని రోజుల కోలే జీతాలు వాటర్ మెయిన్లు కానీ మున్సిపాలిటీ కానీ మొత్తంలో ఎవ్వరికి జీతాలు రావడం లేదు. ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి 10 నెలల జీతాల నుంచి 5 నెలలు 6 నెలలు ఇట్లా జీతాలు తక్కువగా ఉన్నాయి. ఎంబీఓ ఆఫీస్ కాడికి కూడా వచ్చాము, ఇక్కడ పోయినాము, సిద్దిపేట పోయినాము, హైదరాబాద్ పోయినాము. మాకు డబ్బులు ఎవరు ఇవ్వమంటే ఎవరు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ కార్మికులకు పైన ఎన్నడూ కర్ణ కలుగుతుందో. మేము అందరం పట్టుకొని మాకు జీతాలు కావాలని 18,500 వేతనం కావాలని చేస్తున్నాము. గవర్నమెంట్ తరఫున మా అకౌంట్లలో మాకే రావాలి, ఎవరి చేతికి పోయేది లేదు అని చేస్తున్నాము. మాకు కావాలి, బరాబరి కష్టపడుతున్నాము, ఇంకా కూడా కష్టపడతాం, పోరాడతాం.